ప్రైజ్ ద లార్డ్. ప్రిలారా, బాగున్నారా? ప్రభు యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం. రండి, ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లోని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము. యెషయా గ్రంథము 12:6 నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. సియోను నివాసి, ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము. నీ మధ్యనున్న ఇశ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. ప్రిలారా, ఈ అధ్యాయం అంతా కూడా మరి దేవునిని స్తుతించి ఆరాధించేటువంటి ఒక ఆరాధకుని మాటలుగా మనము చూస్తాం. దేవునిని ఆరాధిస్తూ ఉన్న అధ్యాయంగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్యభాగంలో సియోను నివాసికి చెప్తూ ఉన్నారు, ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము, నీ మధ్యనున్న ఇశ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. ఎందుకు ఉత్సాహధ్వని చేయాలా? బిగ్గరగా మరి ఉత్సాహధ్వని ఎందుకు చేయాలి? దేవునిని గురించి అంటే ప్రియులారా, ఇక్కడ ఈ అధ్యాయంలో కొన్ని మాటలు ఉన్నాయి. మొదట వచనంలో, ఆ దినమున మీరు ఇలాగందరూ, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను, నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ప్రియులారా, ఇక్కడ యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీవు నా మీద కోపపడితివి. ప్రియులారా, దేవుడు ఒక విశ్వాసి మీద కోపపడతాడా? ఒక రక్షించబడినటువంటి విశ్వాసి మీద శాశ్వతమైనటువంటి కోపం ఉంటుందా? అంటే ప్రియులారా, ఆ కోపము ఎల్లకాలం ఉండదు అనేటువంటిది ఈ వచన భాగము మనం చూస్తున్నాం. ఎందుకు దేవుని యొక్క కోపం శాశ్వత కాలం ఉండదు అంటే, ప్రియులారా, మన మీదకు రావాల్సినటువంటి దేవుని యొక్క కోపం, మన మీదకు రావాల్సినటువంటి దేవుని యొక్క ఉగ్రత అనేటువంటిది తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి మీద మోపబడుతూ వచ్చింది. ప్రియులారా, కాబట్టి ఆయన ఆ కలువరి సిలువలో ఎంతో క్రైమ చెల్లిస్తూ వచ్చాడు. ఆ కలువరి సిలువలో ఆయన మానవుని కొరకు త్యాగం చేస్తూ వచ్చాడు. కాబట్టి దేవుని యొక్క కోపం, దేవుని యొక్క ఉగ్రత ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారి మీద మోపబడుతూ వచ్చింది. అందుకనే ఇక్కడ యెహోవా నీవు నా మీద కోపపడితివి, అయితే నీ కోపము చల్లారెను. ప్రిలారా, నీ కోపము చల్లారెను, దేవుని యొక్క కోపం ఒక విశ్వాసిపై మరి ఎల్లప్పుడూ ఉండదు అనేది ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఈ వాక్య భాగము ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, ఎప్పుడైతే మనము యేసుక్రీస్తు ప్రభువారి మీద మన మీదకు రావాల్సినటువంటి కోపము ఆయన మీద మోపబడుతూ వచ్చిందో, మన మీద నుండి ఉన్నటువంటి కోపం అంతా పోయింది, అది యేసుక్రీస్తు ప్రభువారి మీద మోపబడుతూ వచ్చింది. అయితే దేవుడు మన మీద చూపించేటువంటి కోపం ఏంటి అంటే, అది మనల్ని నశింపజేయటానికి వచ్చేటువంటి కోపము కాదు, మనలను సరిదిద్దటానికి, తర్వాత మనలను మరి దేవుని యొక్క మార్గంలోనికి తీసుకొని రావటానికి ఒక క్రమశిక్షణతో కూడుకున్నటువంటి కోపం, మనలను క్రమశిక్షణలో నడిపించటానికి చూపించేటువంటి కోపం. అందుకని ప్రియులారా, నీ కోపము చల్లారెను. ఎప్పుడైతే దేవుని యొద్ద మనము క్షమాపణ కోరుతామో, ఏ విషయమును గురించి మనము ప్రియులారా మరి దేవునికి కోపము రేపినటువంటి పరిస్థితులను దేవుని యొద్దకు వెళ్ళి ఆయన యొద్ద సమాధాన పడతామో, అప్పుడు దేవుడు తన కోపమును విడిచిపెట్టేవాడుగా ఉంటున్నాడు. అంతేకాదు, తర్వాత నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ప్రియులారా, దేవుడు తన కోపమును మానివేయటమే కాదు, ఆయన ఆ సమయంలో ఆదరిస్తాడంట. ఆయన
ఆయన ఆదరిస్తాడంట. దేవుని యొక్క ఆదరణ మనం అనుభవించగలం. ఒక విశ్వాసి దేవుడు కోపపడిన తర్వాత, మరి దేవుని యొక్క క్షమాపణ కోరిన తర్వాత, ప్రియులారా, ఆ కోపము తీసివేయబడి ఆ వ్యక్తి విషయంలో, ఆ విశ్వాసి విషయంలో దేవుడు తన యొక్క ఆదరణను చూపించేవాడుగా ఉంటూ ఉన్నాడు. అది మొదటి విషయం. మరి సియోను ఉత్సాహధ్వని చేయటానికి, అది బిగ్గరగా చేయటానికి కారణంలో మొట్టమొదటిది దేవుడు తన కోపాన్ని చల్లారి, మరి దేవుని యొక్క కోపం చల్లారిపోయింది. అర్థమవుతుందా? తర్వాత ఆయన ఆదరించాడు, ధైర్యపరిచాడు, అందుకని సంతోషించమని చెప్తూ ఉన్నాడు. రెండవదిగా, రెండవ వచనం, ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకు ఆస్పదము, ఆయన నాకు రక్షణ ఆధారము. ప్రియులారా, ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు. ఇదిగో అంటే ప్రజలందరికీ చెప్పాలని ఆయన కోరుతూ ఉన్నాడు. ఏమని? ఇదిగో ఆయన నా రక్షణకు కారణభూతుడు. నా రక్షణకు కారణభూతుడు నేను కాదు, నా రక్షణకు కారణం నా మంచితనం కాదు, నా రక్షణకు కారణం నా యొక్క మంచి కార్యములు కాదు, లేకపోతే నా రక్షణకు కారణం నా యొక్క మంచి ఉద్దేశాలు కాదు. నా రక్షణకు కారణమేమిటి అంటే నా దేవుడే, నా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువే. ప్రియులారా, ఈనాడు ఒక మనిషి రక్షించబడటానికి ఆ రక్షణ యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే కలుగుతుంది. ఈనాడు లోకంలో మనుషులు ఎంతోమంది తమ యొక్క మంచితనాన్ని బట్టి, తమ యొక్క నీతిని బట్టి, మరి పరలోకానికి దేవునిని తెలుసుకోవాలని అనుకుంటున్నారు. అనేకులు ఆ ప్రయత్నంలో ఉంటున్నారు. తమ యొక్క సొంత కార్యాల మీద ఆధారపడుతున్నారు, తమ యొక్క స్వనీతి మీద ఆధారపడుతున్నారు దేవునిని చేరుకోవాలని. ఇది ముమ్మాటికి అసాధ్యం. ప్రియులారా, ఒక వ్యక్తి దేవునిని చేరుకోవాలి అంటే, ఒక వ్యక్తి ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే దేవుడే రక్షకుడు, దేవుడే రక్షణ అనుగ్రహించువాడు. ప్రియులారా, చూసారా? కాబట్టి నా రక్షణకు కారణభూతుడు దేవుడు. ప్రియులారా, ఎందుకు రక్షణ? దేని నుండి రక్షణ అంటే పాపం యొక్క శక్తి నుండి, తర్వాత పాపం యొక్క శిక్ష నుండి దేవుడు మనకు రక్షణ అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ లోకంలో అందరూ పాపం చేస్తూ వచ్చారు. ప్రియులారా, అయితే ఆ పాపం నుండి విడిపించటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి దిగివచ్చాడు. మానవుడు పాపం యొక్క శక్తి నుండి బయటకు రాలేకపోతున్నాడు. ఏ మనిషి కూడా పాపం యొక్క శక్తి నుండి బయటకు రాలేడు, పాపములో బంధించివేయబడుతూ వచ్చాడు. ప్రియులారా, ఈ బంధకాల నుంచి విడిపించబడటానికి తన సొంత కార్యాలు ఏది కూడా అక్కరకు రావు. దేవుడే ఆ వ్యక్తిని రక్షించాల. అర్థమవుతుందా? కాబట్టి ప్రియులారా, ఆయనే నా రక్షణకర్త, ఆయనే నా రక్షణకర్త అని ఇక్కడ మరి భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఇదిగో నా రక్షణకు కారణభూతుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. ప్రియులారా, యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకు ఆస్పదం. కాబట్టి దేవుడు తనకిచ్చినటువంటి రక్షణను బట్టి, దేవుడు తనకిచ్చినటువంటి ఆ గొప్ప రక్షణను బట్టి, ప్రియులారా, ఆ పాపం యొక్క శక్తి నుండి విడిపించిన దానిని బట్టి దేవునిని స్తుతిస్తున్నాడు, కీర్తిస్తున్నాడు, దేవునిని గురించి పాట పాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మొట్టమొదట పాపం యొక్క శక్తి నుంచి విడిపించబడ్డాడు. రెండవది పాపం యొక్క శిక్ష. ప్రియులారా, పాపము చేసినటువంటి వాడు మరణానికి పాత్రుడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పాపం వలన జీతం మరణం. కాబట్టి ఆ దేవుడు
మరణం నుండి కూడా రక్షించాడు, మరణం నుండి కూడా కాపాడుతూ వచ్చాడు. అందుకు ప్రభువును స్తుతించాలని, అందుకు ప్రభువును ఆరాధించాలని ఇక్కడ భక్తుడు తెలియచేస్తున్నాడు. అందుకనే 6వ వచనంలో సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము, నీ మధ్యనున్న ఇశ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. ప్రియులారా, ఆయనను ఎందుకు ఉత్సాహధ్వని చేయాలి అంటే, నీ మధ్యనున్న దేవుడు, ఏ దేవుడు అంట, పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ప్రియులారా, ఎందుకు ఉత్సాహధ్వని చేయాలి అంటే, పరిశుద్ధ దేవుడు నీ మధ్యనున్నాడు కాబట్టి దేవుడు మనతో పాటు ఉంటాడు. ఆయన పేరు ఇమ్మానుయేల్, ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనకు తోడు అని అర్థం. కాబట్టి ప్రియులారా, ఆయన మనతో కూడా ఉంటాడు, మనలను అనుదినము మనలను కాపాడుతాడు, మనలను భద్రపరుస్తాడు. కాబట్టి ప్రియులారా, సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము, ఎందుకంటే నీ మధ్య దేవుడు ఉన్నాడు. ఈ దేవుడు ఎవరో తెలుసా? ఆయన పరిశుద్ధుడు మాత్రమే కాదు, గొప్పవాడు, ఘనుడు. కాబట్టి నీ మధ్య ఉన్నటువంటి దేవుడు నీకు కాపుదలనిచ్చేవాడుగా ఉంటున్నాడు. నీ మధ్యనున్నటువంటి దేవుడు నిన్ను భద్రపరిచేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మా ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవునిని ఆరాధించాలని, దేవునిని స్తుతించాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన మన జీవితంలో ఏ గొప్ప కార్యములు చేస్తూ వచ్చాడో, ఏ విధంగా మనకు సహాయం పడుతూ ఉన్నాడో, వాటన్నిటిని బట్టి మనము ప్రభువును ఆరాధించాలా, ప్రభువును ఘనపరచాలా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి యేసు ప్రభా, మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నా. అయ్యా, నీ కోపము నిరంతరము ఉండదని నాయన, మరి ఎందుకు కోపము వచ్చిందో ఆ విషయాలను గురించి సరిచేసుకుంటూ వచ్చినప్పుడు ఆ కోపమును విడిచిపెట్టేవాడువని, అంతేకాదు ఆదరిస్తారని ప్రభా నీ వాక్యము ద్వారా మేము చూస్తూ వచ్చాం. కాబట్టి నాయన, జ్ఞాపకం చేసుకోండి అయ్యా, కనికరము చూపించండి ప్రభా. మీ కోపం ఎల్లకాలం ఉండదు నాయన. ఎవరైతే సరిచేసుకోవడానికి ఇష్టపడతారో, దేవుని యొక్క క్షమాపణ కోరడానికి ఇష్టపడతారో, వారిని మీరు క్షమిస్తారు. అప్పుడు నీ కోపమును తీసివేసుకునేవాడుగా ఉంటున్నావు. ఆ విధంగా ప్రభా, నీ ప్రజలు నాయన వారిని సరిచేయండి నాయన. ఎవరైతే దేవా వారి పాపమును బట్టి వారిని మీద కోపగిస్తూ ఉన్నారో, ఆ పాపము నుంచి వారు విడిపించబడినట్లుగా, ప్రభు యొద్ద పశ్చాత్తాపడినట్లుగా, క్షమాపణ కోరినట్లుగా సహాయం చేయండి. ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని స్తుతించి ఆరాధించినట్లుగా మాకు సహాయం చేయండి ప్రభా. మీరు మా పట్ల చేస్తున్న ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యములను బట్టి మీకు స్తోత్రాలయ్యా. ఈ రాత్రి అంతా మీరే కాపాడి భద్రపరచండి. ప్రార్థనా సహాయం కోరినటువంటి బిడ్డలు ఉన్నారు అయ్యా, నాయన మరి రక్షణ కొరకు ప్రార్థన కోరినటువంటి వారు ఉన్నారు, వారికి రక్షణ కలుగు చేయండి నాయన. అంతేకాదు ప్రభా, మరి తండ్రి జ్ఞాపకం చేసుకోండి, అనారోగ్యంతో ఉన్నటువంటి వారు, హాస్పిటల్స్లో ఉన్నటువంటి వారు, వారి కొరకు ప్రార్థన చేస్తున్నా. మీరే సంపూర్ణంగా స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. అయ్యా దేవా, చదువు విషయమై నాయన ప్రార్థన చేస్తున్నా. ఎవరైతే నాయన చదువు కొరకు నాయన ప్రార్థన సహాయం కోరుతూ వచ్చారో, వారికి సహాయం చేయండి. దేవాకృప చూపించిన ఆర్థిక పరమైనటువంటి నాయన ఇబ్బందులు కలిగి ఎవరైతే ఉన్నారో అయ్యా, పరిస్థితుల నుంచి వారిని విడిపించండి అయ్యా. వారికి మీరే సహాయం చేయండి ప్రభువా. వందనములు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా అయ్యా. ఈ రాత్రి అంతా నాయన మీరు కాపాడుతూ వచ్చారు, మీకు వందనాలు. ఈ పగలంతా కాపాడండి, మా పనిపాటల్లో తోడుగా ఉండండి. దేవా మీరే సహాయం చేయండి నాయన, కనికరించి దయ చూపించండి. వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ నాయన నిజంగా దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచమని, ప్రయాణాలలో దేవా మా పనుల్లో మీరే తోడుగా నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన నామములో
స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.